ఫస్ట్లో మీకు ఇష్టం లేకుండా వెళ్ళారు కదా షోలోకి? అలా ఏం లేదు సార్, ఇష్టం లేకుండా ఏం లేదు. అంటే మీకు పెద్దగా ఎప్పుడు బిగ్ బాస్ కోసం ట్రై చేయలేదు కదా మీరు? బిగ్ బాస్ కోసం నేను ట్రై చేశాను, బట్ ఐ గాట్ ఆపర్చునిటీ. బట్ నేను దాన్ని లోపలికి వెళ్ళాలి, ఆ ముందంత బాగానే ఉన్నాను, కానీ మేబీ దానికి సంబంధించి ఇంకెక్కువ వర్కౌట్ చేయాలేమో, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పిఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది నేను ఫెయిల్ అయ్యాను అందులో. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఆర్మీలో అలాంటి ఏం పెట్టుకోలేదా? నేను పెట్టుకోలేదు సార్, అదే దట్స్ మై మిస్టేక్, ఐ డిడ్ మిస్టేక్ దాట్ ఓన్లీ. నాకు తెలియలేదు సార్ ఆనెస్ట్లీ, బికాస్ అంటే నేను దాని మీదే ఫోకస్ పెట్టి దాని మీదే ఉంటే నేను ఆలోచించేదాన్ని ఏమో, అది నాకు అదే అంత ఐడియా రాలేదు. సో నాకు చెప్పే ఛాన్స్ కూడా అంటే నేను ఎవరికి చెప్పలేదు. ఛానల్లో ఒక ప్రోటోకాల్ ఉంది, ఏంటి మీరు ఎవరికి చెప్పొద్దు అన్నారు. అంటే ఓహో ఎవరికి చెప్పకూడదు ఏమని చెప్పి ఎవరికి చెప్పలేదు. సో నేను అది ఫాలో అయిపోయాను సిన్సియర్ గా అంతే. బట్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. అది హౌస్ లోకి వెళ్ళి ఒక 16 మెంబర్స్ తోటి మనం ట్రావెల్ చేయడం అనేది, మన ఫ్యామిలీతో మనం ట్రావెల్ చేస్తాం, మన ఫ్రెండ్స్తో మనం ట్రావెల్ చేస్తాం, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళతో ట్రావెల్ చేసి దాని నుంచి బయటకు రావాలి, అది ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉంది షో మొత్తంగా నాన్ స్టాప్ అనేది? నాన్ స్టాప్ అనేది ఐ థింక్ టీవీ బాగుంటుంది ఏమి ఇంకా బాగా అనిపించింది సార్ కంపేర్టివ్, బట్ ఇది 24/7 కాబట్టి అంత టైం అందరికి ఉండకపోవచ్చు. అంతే కదా, అంతే. బట్ చూసిన దానిలో అయితే అంటే నేను లోపలికి వెళ్ళాను కాబట్టి నాకు ఆబ్వియస్లీ నచ్చుతుంది, అక్కడ ఎవరెవరు ఎలా ఉంటారు దాని అంతా తెలిసి ఐడియా ఉంది కాబట్టి. అండ్ అదర్స్ బయట వాళ్ళ గురించి నాకు తెలియదు సార్, బట్ బాగానే నడుస్తుంది ఇప్పుడు కంపేరిటివ్లీ ప్రీవియస్, లైక్ ముందు వీక్స్ కన్నా కూడా ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి మళ్ళీ వెళ్తున్నారా? అవకాశం వస్తే డెఫినెట్గా వెళ్తాను సార్, ఇప్పుడైతే నిజంగా రీఎంట్రీ లేదు సార్. ఎందుకు? నాకు మూవీస్ ఉన్నాయి, నేను కంప్లీట్ చేసేయాలి. ఒకవేళ టీవీ పరంగా నన్ను పిలిస్తే ఐఎమ్ రియల్లీ అంటే లిటరల్ వెయిట్ చేస్తున్నాను. టీవీకి ఎలాగ పిలుస్తారు మిమ్మల్ని? ఖచ్చితంగా పిలిస్తే 100% సార్, ఇప్పుడు ఇంకా వేరే లెవెల్ ఆడాలనుకుంటున్నాను అంతే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేదు కదా జనం కూడా. అవును, సడన్గా బయటకు వచ్చారు. సో అండ్ ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మనం ఏదైతే నాకు కరెక్ట్గా మెంటాలిటీ సూట్ అవుతుంది సార్, అది నేను అయ్యే లోపల వచ్చేసాను బయటికి, నేను అసలు ఎక్కడ తగ్గను అది తెలుసు. ఎందుకంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా, ఫస్ట్ హర్యానా గురించి నాకు చెప్పినప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని నేను. బట్ హర్యానా చేతిలోనే చనిపోయారుగా మీరు సార్. మీకు తెలుసా అమ్మాయి నాకు ఎక్కడ నచ్చలేదండి సార్, నేను నిజంగా విన్ అయ్యాను సార్, నేను బయటకు వచ్చి విన్ అయ్యాను. ఎలాగో చెప్తాను, నేను గేమ్ ఆడుతున్నప్పుడు వెనక్కి వచ్చి నన్ను ఇలా తోసేసింది. ఎస్ అ సీనియర్ ఫెయిల్యూర్ అంటే నాతో గేమ్ ఆడలేకే కదా, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే నేను అక్కడ అమ్మాయితో నేను గొడవ పెట్టుకోలే, మామూలుగా అయితే ఇంకోటి గొడవ పెట్టుకోవచ్చు. ఇంకోటి నాకు నిజంగా అప్పుడు ఇది పెయిన్ వచ్చేసింది, గట్టిగా దుబ్బింది కింద పడ్డా కదా. అండ్ ఏముంది నాకు అక్కడ అఖిల్ అండ్ హరి అని ఇద్దరు మాట్లాడుకున్నారు, నాకు అఖిల్ అన్నాడు శ్రీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అన్నాడు, అన్న తర్వాత తిరిగి మాట్లాడి తప్పకుండా తోసేసింది ఇక్కడికి వచ్చే. సో ఓకే మేబీ ప్లాన్ చేసింది తోసిందా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ డోంట్ కేర్, ఎందుకంటే నాకు తోసింది నేను పడ్డాను. పడిన తర్వాత ఇప్పుడు నేను చేస్తే అది తప్పు కాదు, తప్పు ఎందుకంటే కొత్త అమ్మాయిని, ఓకే హౌస్కి కొత్త, నువ్వు ఆల్రెడీ ఇన్ని 8 వీక్స్ ఉండి నువ్వు నాతో గేమ్ ఆడలేకనే కదా నన్ను వెనక నుంచి కొట్టావంటే వెనక కొట్టే వాళ్ళని ఏమంటారు, లూజర్సే కదా. అది ఒకటి. రెండోది నాకు నామినేషన్ ఓన్లీ ఒక్క సింగిల్ నామినేషన్ అమ్మాయి వేసింది, ఓకే క్యారీ ఫార్వర్డ్ అని వేసింది. ఎప్పుడో ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తే నేను ఉన్నంతకాలం క్యారీ ఫార్వర్డ్ చేసేదేమో, అప్పుడు నేను మాట్లాడాను, నేను నువ్వు నిజంగానే ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు కదా, దమ్ముంటే మెంటల్లీ ఫిజికలీ నాతో ఆడే ఉన్నావు, నేనుంటే ఆడేదాన్ని సార్, నేను ఆడేదాన్ని, నో డౌట్. ఆ రోజు నేను అన్నా నువ్వు దమ్ముంటే ఏ విధంగా తీసుకో నేను ఆడతా అన్నాను. కబడ్డీ ఆడేవాళ్ళు సార్ ఎక్కడో, నేను ఇంత ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత చేస్తే నేను కూడా చాలా చూసి వచ్చా కదా సార్, మనకుండేది మనకుంటుంది కదా, కానీ అది జెన్యున్ ఉంటుంది. ఇలా దొంగతనంగా దోసేది ఇదంతా నాది ఉండదు, ఏదన్నా మొహం మీద ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, కరెక్ట్గా తీసుకుంటా, అంతేగాని దొంగ అలా ఇలా నేను అలాగ నాలో నాకు కనిపిస్తున్న అమ్మాయి ఎవరంటే మిత్ర. అవునా? నాకు కనిపిస్తుంది సార్, నేను ఎందుకంటే అది అమ్మాయి, ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు అంత మాట్లాడేదుకునే దానికన్నా అంత నేను కనెక్ట్ అయింది లేదు, అంటే మాట్లాడేవాళ్ళం, బట్ నేను తను అబ్జర్వ్ చేస్తూ తను ఎలా ఉంటుంది ఎవరన్నా అంటే ఏముంటుంది ఏదన్నా మాట వస్తే తీసుకోదు. నేను అఖిల్ దగ్గర తీసుకోలేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, అబద్ధం అనే ఒక బ్యాచ్ ఇచ్చాడు నాకు, అది మిత్రాలో చూసాను నేను ఒక నెగిటివ్ అనే పాయింట్ వస్తాం తీసుకోలేదు. అబద్ధాల కూరు అనే ఒక ఎవరు నాకెవరు అనలేదు సార్. ఎస్ శ్రవంతి అండ్ అజయ్ వెళ్ళి నా గురించి బ్యాడ్గా చెప్తే అప్పుడు అమ్మాయి నాకు అబద్ధం చెప్పింది అనే వేలో నేను వేస్తున్నానని చెప్పాడు కదా, అన్నీ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను కదా, అందుకే నేను ఉన్నంతసేపు వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ ఇస్తానే ఉన్నాను నేను అజయ్ అండ్ ఆ శ్రవంతికి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు తెలియదు సార్, మీరు వెళ్ళి నేను వచ్చేసి మీకు అక్కడ లాస్ట్ షో కూర్చుంది తను ఇలాగా తన అలాగంటే ఎక్కడో చెల్లి డౌట్ మీకు వస్తుంది, అంటే మనం క్రియేట్ చేస్తున్నాం ఇట్లా.
సో ఆ క్రియేట్ చేయడం కారణం మీరైనప్పుడు అసలు నేను ఎవరో తెలియనప్పుడు ఎలా నువ్వు నా గురించి మాట్లాడతావు? నేను అదే వాళ్ళ దగ్గర మాట్లాడింది ఆ రోజు. ఈవెన్ బయటకు వచ్చింది కూడా నేను ఇచ్చింది కూడా అదే. ఎలా ఇచ్చానంటే, ఒక మనిషికి ఒక పర్సన్కి నువ్వు బ్యాడ్ని క్రియేట్ చేయడం సెకండ్స్ వర్క్ పని, అదే గుడ్ని క్రియేట్ చేయాలంటే ఇయర్లు కూడా పట్టవచ్చు, ఇయర్స్ పట్టవచ్చు. సో నీ చేతిలో లేని పని ఏంద్రా అంటే గుడ్ని తీసుకురావడం, బ్యాడ్ని తీసుకురావడం నీ చేతిలో పని. అలాగే ఒక తెలియని పర్సన్ నాకు అప్పుడు హౌస్లోకి ఎంటర్ అయిన సెకండ్ డేకి నువ్వు నన్ను ఎలాగ అబద్ధం అని చెప్తావు, నీకేం తెలుసు నా లైఫ్ గురించో నాకు ఇల్లు అడిగా, డ్యూ నో అబౌట్ మీ, దెన్ నువ్వు ఎలా చెప్తావు ఒక లయర్గా అని చెప్పి నాకు బ్యాడ్ ఇచ్చావు, ఎట్లా ఇచ్చావు అంతే కదా సార్. అంటే నేను ఎవడో నీకు తెలీదు, కొంతమంది ప్రపంచానికి తెలుసు, నువ్వు తెలుగు నీకు తెలియదు. ఐఎమ్ ఇన్ టూ 10 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను 50 సినిమాలు చేసిన అమ్మాయి, నాకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్కడ బాడ్ అనే వర్డ్ మీరు చూసున్నారా సార్? ఇప్పటివరకు బాడ్ ఆరవచ్చు అవ్వ, లేకపోతే ఈ అమ్మాయి అబద్ధాలని, కానీ నేను అంత కాంట్రవర్సల్ సినిమా పెట్టుకునేవాళ్ళు కదా. ఎవరు మీరు అక్కడ ఎవరితో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు? లేదు సార్, నేను ఇప్పుడు ఎవరితో కూడా పెట్టుకోలేదు. గుర్తించుకోండి, నాకు ఆర్టిస్ట్ ఏమ ఎవరు హేమ కొంతమంది ఉంటారు కదా లెఫ్ట్ అండ్ రైట్, హేమ మీద కేసు కూడా పెట్టినట్టున్నారు. నీ కేసు అసలు ఎప్పుడు అంతవరకు వెళ్ళలేదు, కానీ నేను ఏదన్నా మొహం మీదే సార్ కేసులకు వెళ్ళే అంతవరకు నేను వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను ఇప్పుడు కదా ఫ్యూచర్. మోహన్ బాబు గారి దగ్గర పంచాయతీ కూడా చూసినట్టున్నారు. ఆమె వెళ్ళి చెప్పింది నాకు, ఆయన ఫోన్ చేశాడు నాకు నచ్చలేదు ఏమే అంది, నాకు నచ్చలేదు అన్నాను అంతే. అదేవో నన్ను ఏమో అంటాను కన్నా ఏమే అని పిలిచింది అన్ను గొడవ అది ఏమే శ్రీ అంది. ఏంటి సార్ నేను పనం పోయిన నాకు ఇంకోటి, నేను యాజ్ ఎ టెక్నీషియన్ ఉన్నప్పుడు నన్ను శ్రీ అని పిలిచినా కూడా ఒప్పుకోను కొంతమందిని, అంతే కదా యాజ్ ఎ టెక్నీషియన్. నేను నేనేం ఊళ్ళు అల్లటప్ప రాలేదు ఇక్కడ, నేను 6 ఏళ్ళు చదువుకొని పని పాట లేకుండా రాలేదు కదా సార్. అలాంటప్పుడు నువ్వు ఏమే ఏంటి, నేను ఏమన్నా ఎస్టే ఇంకొక హీరోయిన్ కూడా మిమ్మల్ని ఏమే అంది కదా అనలేదు. ఏమ్మ ఏమనే అంది రాశిక నా టార్చర్. రాశిక ఏంట టార్చర్? తెల్లారి గట్ల 3 గంటలకు సారీ కట్టడానికి రమ్మనేది. చాలా మంది ఉండేవాళ్ళు, రాసుందర మాస్టర్ అన్నాడు ఇప్పుడు వచ్చావేంటి అంటే సుప్రీంకి అమ్మాయి సారీ కట్టడానికి రమ్మని సరే. యాక్చువల్లీ నేను సారీ నేను కట్టకూడదు, అసిస్టెంట్లు కట్టాలి, అమ్మాయి నన్నే రమ్మనేది ఒక రకమైన టార్చర్ పాపం. అప్పటికి కూడా అమ్మాయికి కొత్త అప్పుడే వచ్చింది కదా, అప్పటికి ఇప్పుడు మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి కదా సార్. అంటే నేను వెళ్ళి సైలెంట్ కట్టే వచ్చేదాన్ని నేను, కొన్ని చోట్ల చాలా ఓపిక్గా ఉండేదాన్ని, అవునా కట్టి రావాలా సరే కట్టే వస్తాను అని 3కి వెళ్తే అప్పుడు రాసుందర మాస్టర్ నన్ను అడిగాడు, ఇన్నాడా ఇప్పుడు వచ్చేవేంద్రా నెయ్యిలా అన్నాడు, అమ్మాయి సారీ కట్టాలంట అన్న. 50 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఏది డాన్సర్స్ ఉన్నారు లేడీస్, ఇక్కడ 50 మంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు ఎవరు కడితే వద్దంట, నువ్వే కట్టాలా అంది, నేనే కట్టాలంట అన్న. అది ఇలా ఫన్ చేసుకుని వచ్చేసాను అంతే. అంటే టు బి ఆనెస్ట్, ఒకవేళ అది ఇంకొక ఎక్కడో లొకేషన్ అనుకోండి, అదంటే నా పక్కన బాలకృష్ణ గారు కూడా అన్నారా మిమ్మల్ని ఏమే అని? చిచ్చి నన్ను ఎప్పుడూ అన్నాడు డార్లింగ్ అని. మరి ఆయన్ని కూడా ఒకసారి అన్నారుగా కొడతా అనేది అన్నట్టున్నారు. కొడతారంటే అది చిన్న అది అయింది సార్, యాక్చువల్గా ఆయన చాలా మంది కొడతాడు కదా, కొట్టినప్పుడు నన్ను డిజైనింగ్కి పిలిచారు. ఓకే, స్టోరీ అంతా వినేశాను, విన్న తర్వాత సినిమాకి జయసింహ పైస వసూల్ తర్వాత జయసింహ పైస వసూలు జరుగుతూ ఉంది. అయితే నేను చెప్పానమాట సార్, చిన్న రిక్వెస్ట్ అన్నాను, ఏంటి చెప్పు అన్నారు, మీరు డిజైనర్లు కొడతారంట కదా అన్న, ఇలా చూసాడు నన్ను కొడితే మిమ్మల్ని కొట్టేస్తా అన్న. ఇది అన్నదే నన్ను కొడితే మిమ్మల్ని తిరిగి కొట్టేస్తా అన్నాను ఇలాగే ఇంట్లోనే ఫస్ట్ ఇంటరాక్షన్. ఫస్ట్ ఇంటరాక్షన్ నన్ను కొడితే కొడతాయి కదా ఆబ్వియస్గా. లేదు సార్ అలా లేదు సార్, ఎందుకంటే నా తప్పు చేసే అవకాశం నేను ఇవ్వను, నేను మిస్టేక్ చేసే అవకాశం 100% ఇవ్వను. ఒకవేళ అలా ఇచ్చినా కూడా ఫస్ట్ ఎవరైనా చిన్న వాన్ చేస్తారు, డైరెక్ట్గా కొట్టరు. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు నేను నా నాన్నే నన్ను ఇప్పటి వరకు తిట్టలేదు, నా సొంత ఫాదరే నన్ను తిట్టలేనప్పుడు ఎదుటి సెకండ్ పర్సన్ నేను ఎందుకు అవకాశం ఇవ్వాలి, అండ్ ఎందుకు నేను తినాలి చెప్పండి? నచ్చపోతే దొబ్బేమని చెప్పాలి, లేదా వెళ్ళిపోండి నాకు అవసరం లేదు నేను దాని కంటే అయిపోద్ది, కొట్టే అంతవరకు ఇవ్వరు కదా. కానీ ఇంకోటి సార్, ఆయన అమ్మాయిలకి చాలా 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 రెస్పెక్ట్ ఇస్తారు, సూపర్ సార్, వెరీ వెరీ. నేను అంటే నేను చూసిన చాలా మంది ఉంటారు, బట్ ఆయన ఇంటికి పిలుస్తారు సార్, ఎప్పుడు ఇంటికి వెళ్తాను. అది ఎలా ఉంటుందంటే ఆ హాస్పిటాలిటీ, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి లైన్గా గేట్ దగ్గర నుంచి ఇంటి దాకా ఎంతమంది ఉంటారో రిసీవ్ చేసుకోవడానికి, అది ఫస్ట్ టైం కాదు, ఎనీ టైం సెక్యూరిటీ దగ్గర నుంచి వాడు వాళ్ళు ఎవరు ఉంటారు లోపల చెప్పేస్తారు అన్ని. నేను ఒకసారి ఫ్లైట్లో ఇద్దరం వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము పండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కరెక్ట్ ఇదే టైం అనేవాడు. నేనేం చేసేదారు ముందే బయటకు వచ్చేసి ఈ టైంకి ఇంట్లోంచి బయటకు వస్తాను దాన్ని, ఐ డోంట్ బిలీవ్ అదే. అంటే ఆయనకి తెలియదు నేను అదే టైం ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాను అనేది. కొన్ని ఎవరు నమ్మకం వాళ్ళది.